తెరాస అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ కే తన సంపూర్ణ మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ నాయకులు ఒరగంటి రమణారావు అన్నారు. శుక్రవారం తెరాస పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ డాక్టర్ సంజయ్ కుమార్ ప్రచారంలో తాను పాల్గొంటానని, తనతో పాటు తన అనుచరులు పూర్తి స్థాయిలో డాక్టర్ సంజయ్ కుమార్ గెలుపుకు కృషి చేస్తారని అన్నారు. తాను ఉద్యమ కాలం నుంచి తెరాసలోనే కొనసాగనని, అధిష్టానం నిర్ణయం మేరకు సంజయ్ కుమార్ గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేయగలనని అన్నారు. ఇదిలా ఉండగా డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ రమణారావు మద్దతుతో గెలుపై తనకు పూర్తి భరోసా ఏర్పడిందని అన్నారు. రమణారావుతో పాటు ఆయన సహచర కార్యకర్తలకు, నాయకులకు పార్టీలో సంచిత స్థానం కల్పించి అందరినీ కలుపుకుని జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోని కార్యకర్తలందరికీ తాను ఇలవెళ్ల అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు కార్యకర్తలు, నాయకుల మనోభావాలను తెలుసుకుంటూ గెలుపు దిశగా ప్రచారం కొనసాగిస్తానని సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాలలో ఈ కాంగ్రెస్ నాయకుల ఎట్లున్నది అంటే, టీఆర్ఎస్ కు అవుట్ రైట్ పనిచేస్తున్న నాయకులను రకరకాల మాటలు చెప్పి, లేకపోతే ఏదో పని ఉన్నది ఒకసారి రా, ఆ పక్కన పోతుంటే ఇట్లా పట్టుకపోయి మన సీనియర్ నాయకులు తాజామాజా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకపోవడం, లేకపోతే ఫోన్లలో మాట్లాడించడం, అలా రకరకాలుగా కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు. మన మాజీ కౌన్సిలర్ శ్రీ కుసర్ రామచంద్ర గారు అని ఫ్రెండ్స్ తోటి కలిసి మామూలుగా అట్లా పోతే తక్కువ తీసుకుపోయారు, కండు వేసేసి ఫోటో తీసి ఆయన ముందరు తిరుగుతారు. అక్కడి వాళ్ళ వెలుదుర్తి ప్రచారం మీరు అక్కడ మా ఎంపీటీసీ గారి భర్త అక్కడ నిలబడ్డాడు, ఏ కిట్టా దాయాన్ని తీసుకపోయారు అంటే బండికి పాపటి అమాయకుడు ఓ ఫోటో తీసి గ్రూప్ లో పెట్టారు. జగిత్యాల నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల ఆనాడు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయినప్పటికీ, అదేవిధంగా స్థానిక సంస్థలు ఇటు మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కానీ పరాజయం పాలైనప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నా కానీ గత 4.5 సంవత్సరాల్లో నిజంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. జగిత్యాలను జిల్లా చేయడమే నిజంగా చెప్పాలంటే జగిత్యాల ప్రాంతానికి ఒక పెద్ద తలమార్పు. మామూలు ఏదో చేయడం కాదు, ఉద్యమ కాలంలో ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు ఆ కార్యాలయాల నిర్మాణానికి ఇప్పటికే శాంక్షన్ చేసి, కలెక్టరేట్ అయితే ఇప్పటికే దాదాపు 70% పూర్తయింది, ఎస్పీ ఆఫీస్ అవన్నీ కూడా అవుతున్నాయి. మరి దీనివల్ల జగిత్యాలలో కలెక్టరేట్ అనగానే ఏదో ఒక కలెక్టర్ ఆఫీసర్ కాకుండా
సివిల్ సప్లైస్ కానీ, బ్యాక్వర్డ్ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించి కానీ, ఇట్లా పలు రకాలు హెల్త్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఇవన్నీ ఇక్కడ ఉండడం వల్ల ఇవాళ పరిపాలన సౌలభ్యం ఏర్పడింది. జగిత్యాల ప్రజలకు ఎన్నో ఈ సంక్షేమ పథకాలు నేరుగా అందే అవకాశం కూడా ఏర్పడతాం. మరి అది పోక జగిత్యాల పట్టణంలో ఇప్పుడు ఉన్న ఆసుపత్రి ఏమాత్రం సరిపోతలేదని చెప్పి మళ్ళీ అంత పెద్ద ఆసుపత్రి 33 కోట్లతోటి మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. ఇప్పటికే శంకుస్థాపన అయింది, టెండర్లు కూడా పూర్తయినాయి. పొలాస అగ్రికల్చర్ కాలేజ్ ఉంటే దానికి ఒక కాంపౌండ్ వాల్ కూడా సరిగా లేకుండే, భవనాలు లేకుండే, ఆ భవనాలు కాంపౌండ్ వాల్ కోసం 22 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చాక శాంక్షన్ చేశాం. నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీ అందరి సమక్షంలో. ఈసారి ఎలక్షన్లో భాగంగా నేను, గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా కేటీ రామారావు గారు, ముఖ్యంగా ఈశ్వర్ అన్న కొరట్ల ఎమ్మెల్యే గారు, అందరం కూడా వారిని కోరుకున్నాం, మా కలిసి పని చేయాలని చెప్పి అన్కండిషనల్లీ ఇవాళ మాకు పార్టీని పటిష్టం చేస్తా ఉన్న వరకు వాళ్ళు చెప్పారు. వాళ్ళ క్యాడర్ కూడా కాన్ఫిడెన్స్ రావాలని చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ ముందు జరగలేదు కాబట్టి. మరి నాకు కూడా మా అప్పుడు పనిచేసిన క్యాడర్ని వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించమని చెప్పి అడిగారు. ఇలా తప్పకుండా నేను మీడియా ముఖంగా చెప్తున్నా, ఈ తప్పకుండా సముచిత స్థానం ఉంటుంది. వారు నా గెలుపు కృషి చేస్తానని చెప్పారు. వారు ఈనాడు మీ అందరి ముందు మీడియా సమావేశంలో నాతో కలిసి పాల్గొనేందుకు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు ప్రింట్ మీడియాకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకు. ఇందాక సంజయ్ అన్న చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా ఇవే కాక చాలా అభివృద్ధి జరుగుతున్నాయి మన జగిత్యాలలో. పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వారు చేస్తామన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అన్నీ కూడా ఈరోజు ఒక లైన్లో ఉన్నాయి. చాలా పథకాలేమో కంప్లీట్ అయినాయి. ఈ చెప్పని కూడా, అంటే రాజకీయంలో ఎలా ఉంటుందంటే ఒక నాయకుడు ఒక మాట చెప్పి ఆ మాట నిలబెట్టుకుంటాడు, ఆ మాట నిలబెట్టుకోవడానికి కాకుండా తను చెప్పినవి కాకుండా చేసిన ఘనత ఈరోజు మన భారతదేశ ఈ రాజకీయ చరిత్రలోనే ఒక కేసీఆర్ గారికే చెల్లుతుంది. సరే, ఈరోజు ప్రతిపక్షాలు ఉన్నాయి, మాట్లాడుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదని, తప్పనిసరిగా ప్రోగ్రెస్ అవుతున్నాయి. మన 4 సంవత్సరాల కాలంలో రాత్రికి రాత్రి అన్ని చేయాలంటే ఏదో అల్లాహుద్దీన్ అద్భుతంగా చేయడం అనేది సాధ్యం కాదు. తెలిసి కూడా ప్రజలను ఈరోజు తప్పుదోవ పట్టియాలనే ఒక ఆరోపణ తప్ప అందులో ఏమాత్రం నిజం లేదు. తప్పనిసరిగా మనం, మీరందరూ కూడా వస్తే చూడొచ్చు, రేపు ఫౌండేషన్ అయినాయి మన 4000, దాదాపు ఒక 500 ఇళ్ళ ఫౌండేషన్లు ఉంటాయి. సో పని చురుకుగా జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి జరిగిపోతున్నాయి. ఇకపోతే 3 ఎకరాల భూమి, చాలా సందర్భాల్లో పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, ఎక్కడైనా భూమి ఉంటే చూపియండి, తీసుకొని వాళ్ళకి అలాట్ చేద్దామని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో మీకు కానీ ఈరోజు ప్రభుత్వాన్ని ఊరికనే ఏదో అనాలి, విమర్శించాలి అని ఒక సబ్జెక్ట్ కావాలని విమర్శించడం తప్ప, ఈరోజు ప్రతిపక్షాలు కూడా ఎక్కడైనా ఈ 3 ఎకరాల భూమిని చూపిస్తే ఖచ్చితంగా తీసుకొని ఇచ్చేందుకు పెద్దలు కేసీఆర్ గారు మంచి కృషితోటి ఉన్నారు, మంచి పట్టుదలతో ఉన్నారు. ఇలా విమర్శించడం కాకుండా ఈ ఊరిలో ఇక్కడ భూమి ఉంది, ఈ ఊరిలో సాగుగాని భూమి ఉంది, వాళ్ళు ఇచ్చేందుకు రెడీ ఉన్నారు, ఎస్ టేకప్ చేద్దాం, తప్పనిసరిగా ఈ 3 ఎకరాల భూమిని కూడా ఇప్పిద్దాం. ఇంకా ఏముంది, మిషన్ భగీరథ చెప్పుకునేందుకు ఏం లేవు. ఈ 3 తప్ప మిషన్ భగీరథ, 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఈ మిషన్ భగీరథ కూడా మనం చూస్తున్నాము, ఈ 2 పల్లెలలో ఒక రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలంటే ఎంత కష్టమో మీ అందరికి తెలుసు.
ముఖ్యంగా పల్లెటూర్లలో ఏమైపోయింది, 4 సంవత్సరాల కాలంలో అన్ని గ్రామాలలో సిసి రోడ్లు వేయడం జరిగింది. ఈ సిసి రోడ్లను ఒక క్రమ పద్ధతిగా తీసి మళ్ళీ పైప్ లైన్ వేసి దాన్ని చెయ్యాలంటే అది ఆషపాషి వ్యవహారం కాదు. దాదాపు ఫిల్టర్ బెడ్లు, సోర్సులు ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. కావున ఇది కూడా కాలేదనేందుకు వాళ్ళకి ఆస్కారం లేదు. దాదాపు ఒక 40-60% గ్రామాలకు ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి, మనం చూస్తున్నాం కూడా. ఆ మిగతా 20-30-40% కానీ అది కూడా 1 ఇయర్లో, అంటే ఈ చిన్న చిన్న పల్లెటూర్లలో ఉండే పని చేయడానికి వీలు లేని పరిస్థితులలో అవి కొద్దిగా లేట్ అవుతున్నాయి. అయినా కానీ దాన్ని సంస్కరించి ఆ పనులు కూడా తప్పనిసరిగా చేసి పెడతాం. ఇవే కాకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాది ముబారక్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కానివ్వండి, కేసీఆర్ గారి కిట్టే కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మన రైతు బంధు, మన స్వతంత్రం వచ్చి నుంచి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పేదలను ముఖ్యంగా రైతులను ఒక ఊహించి ఆలోచించిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఈ ఒక రైతు బంధే కాకుండా ఈరోజు దాంట్లో ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇవ్వడం జరిగింది రైతులకు. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఆలోచనలో ఇంకా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఇంకా మంచి స్కీమ్స్ ఏ సెక్షన్లో వదిలిపెట్టారు ఈరోజు, అంటే మన సమాజంలో ఉన్న అందరి గురించి ఆలోచించి మన వృత్తి పనులను, మన కొందరికి పాడి పశువులను ఇస్తున్నారు, కొందరికి వాళ్ళకి కావలసిన పనిముట్లను ఇస్తున్నాం, బీసీ లోన్స్ ఇస్తున్నాం, ఎస్సీ లోన్స్ ఇస్తున్నాం. ఎప్పుడన్నా ఒక అన్కండిషనల్ బీసీ అభ్యర్థికి 50,000 రుణం ఇచ్చింది ఎక్కడన్నా ఉందా? ఇప్పటి వరకు ఎక్కడైనా చూసినారా? పెద్దలు కేసీఆర్ గారు మన బీసీ అభ్యర్థులకు అన్కండిషనల్గా 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది బీసీ వాళ్ళకు, అన్ఎంప్లాయిడ్ యూత్. సో ఇవన్నీ కూడా ఇంకా ఇందాక ఇంకొకటి చెప్తున్నాను, మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడచ్చు, ఇక్కడ వ్యక్తిగత విమర్శలకు తావు లేదు. మనం అభివృద్ధి చేయాలనుకుంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ కావాలి. మనకు రాబోయే తరాలకు ఏం కావాలనే ఆలోచన ఒకటి ఉండాలి. మొన్న ఈ మధ్యనే ప్రకాష్ గారు వచ్చి మన చలిగల్ ఫామ్ వాలంటరీలో కూడా దాదాపు ఒక 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. రెన్యువేషన్ కూడా జరుగుతుంది. అది కాగానే అక్కడ స్టాఫ్ను మళ్ళా ఎంప్లాయ్ చేసి అక్కడ ఇంతకు ముందు ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఒక మంచి హృదయంతో ఆలోచించి జగిత్యాల ప్రజలకు మన 30 ఏళ్ళ కింద, మనం చిన్నప్పుడు చూస్తే 4 జిల్లాలలో ఆదిలాబాద్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, మన కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఈ 4 జిల్లాల్లో మంచి బ్రహ్మాండమైన మార్కెట్ కానీ, దినుసులు పండించేది కానీ, ఏదైనా పెళ్లిలో శుభకార్యాలకు పోతే ఒక బంగారు ఆభరణాలు కానీ వస్తువులు కానీ కొనాలంటే జగిత్యాలకు వచ్చేవాళ్ళు. ఇదంతా మనకు తెలుసు. కానీ ఈరోజు మన దౌర్భాగ్యం ఏమైందంటే అసలు జగిత్యాలను ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఇది ఏం జరుగుతుంది తెలిసే వాళ్ళు లేరు. మనం చూస్తున్నాం దాదాపుగా ఒక్క పబ్లిక్ టాయిలెట్ కట్టించుకోలేని స్థితిలో ఈరోజు మన జగిత్యాల ఉంది. అంటే ఇది ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. కావున అన్నగారు చెప్పినట్టు ఇందాక ఉద్యమకాలంలో ఈరోజు జగిత్యాలలో రమణారావు గారి పాత్ర టీఆర్ఎస్ లేదో మీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ దాన్ని ఒక నా వంతుగా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తలేను. ఆ ఉద్యమంలో చాలామంది, అంటే మా గర్వకారణం ఏంటంటే పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు పిలిపించినా ఏ సమయంలో కానీ మార్నింగ్ 6 గంటలకా, రాత్రి 10 గంటలకా, 12 గంటలకా, పాపం ఆ రోజు పనికి పోతే గడవని కుటుంబాలు కూడా మాతోటి ఉద్యమంలో పాల్పంచుకుంటాయి. మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రచారంలో ఉంటారా సార్? ఎక్కడైపోతా అనుకుంటున్నారు? ఎక్కడైపోను మేము, నేను అదే చెప్తున్నాను. మేము ఒక ఉద్యమకారులు. మా సంజయ్ అన్న ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తాను. కవిత గారు కానీ కేసీఆర్ ఇందాక చెప్పారు కదా, చేస్తాను అనే వచ్చినాడని తప్పనిసరిగా మాకు పని చేయడం అనేది అలవాటు అయిపోయింది. తప్పనిసరిగా పనిచేస్తాం, అది కూడా కమిటెడ్గా పనిచే చేస్తే, లేదంటే మీకు కనబడదు.
అది కూడా ఉంది మా దగ్గర. కానీ బ్యాక్డోర్ రాజకీయాలు మాత్రం మాకు రావు.